ఆయన ఎంపీ కాకముందే సుమారుగా 5 సార్లు పార్టీలు మార్చాడు. ఎంపీ కాకముందే తెలుగుదేశం బీజేపీ, మళ్ళీ తెలుగుదేశం బీజేపీ, వైఎస్ఆర్, అతని వ్యవహార శైలి రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలిసినటువంటి విషయం. అతను మొట్టమొదటిగా ఎంపీ అయినటువంటి వ్యక్తి. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని గౌరవించి ఆయన అడిగిన రిక్వెస్ట్ చేసినటువంటి ఒక పార్లమెంట్ కమిటీకి చైర్మన్గా చేశారు. యాక్చువల్గా ఫస్ట్ టైం అయినటువంటి వ్యక్తికి ఏ పార్టీ కూడా చైర్మన్ పదవి ఇవ్వరు. అలాగే ఆయనకి సబార్డినేటివ్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ చేయటమే కాకుండా ఇంపార్టెంట్ కమిటీల్లో రెండిట్లో ఆయనకి సముచిత స్థానాన్ని కల్పించారు. ఎవరికి లోక్సభ సభ్యుల్లో అంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదు. మా ముఖ్యమంత్రి గారు అతను ఏదో రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, అడుగుతున్నాడు, పానీ ఎండ్లే అని చెప్పేసి మిగిలిన వాళ్ళందరికీ చెప్పి ఆయన అంత గౌరవించాడు. ఆయన కమిటీ చైర్మను, పార్లమెంటు సభ్యుడైన దగ్గర నుంచి అతని వ్యవహార శైలి చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారినే స్వయంగా ఆయన మాట్లాడేటువంటి భాషని మిమిక్రీ చేయటం, అలాగే ముందు ఎంపీలను తిట్టాడు. సరే పోనీలే, అతని మెంటాలిటీ మాకు తెలుసు కదా అని చెప్పేసి ఎవరు అతని గురించి పెద్ద పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి గారిని తిట్టడం మొదలుపెట్టాడు. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని వాడు వీడు అంటాడు, ఒరే అంటాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు ఇతను ఏ రకమైనటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మేమంటే కామ కూరుకుంటాం, కానీ చట్టం పని తను చేసుకొని పోవాలి కదా. చివరికి ఈయన ఏ స్టేజ్కి వచ్చాడంటే కులాలు మతాలు ఆ రెండింటి మీద చిచ్చు పెడతా ఉన్నాడు. కులాలు మతాల మధ్య చిచ్చు పెడితే చట్టం కామ్గా ఉంటుందండి. చట్టం పని చట్టం చేసుకుంటూ పోవాలి కదా. ఆ పాస్టర్లు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ని ఏదైతే ఉంటుందో దాన్ని ఇమిటేట్ చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు. ఎవరికి ఇష్టమైనటువంటి మతం వాళ్ళు ఉంటారు, ఏ కులంలో ఎవరు పుడతారో మన చేతుల్లో ఉండదు. ఆ కులాలను విమర్శించటం, మతాలను విమర్శించటం. ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను. మరి ఈ సందర్భంగా కూడా మీకు ఒక చిన్న ఆయన అహంకారపూరితం, ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఆయన రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, దాదాపు నాకు తెలిసి ప్రజలందరికీ తెలిసి గత 20 సంవత్సరాలుగా మనం కానీ ఎంపీలను కానీ చూసుకుంటే ఒక 200 మంది ఎంపీలను చూసుకోవచ్చు కామన్ స్టేట్లో. ఈ రకంగా ప్రవర్తించేటువంటి వ్యక్తి నాకు తెలిసి ఎవరు లేరు. ఆయన చూడండి, అతని సభ్యత, అతని భాష, అతను మాట్లాడేటువంటి ఇది ఒకసారి కానీ చూస్తే ఇదే ముఖ్యమంత్రిని మాట్లాడే భాష. ఎక్కడున్నా ఈయన ఎంట్రుక ఒక్కటి ఫీకలేరంట. నేను అడుగుతా ఉన్నాను, ప్రతిపక్ష పార్టీలు ఉత్తరాలు రాశాయి, భుజం మీద ఎక్కించుకొని ఆయన తిప్పుతూ ఉన్నారు. ఇతను మాట్లాడినటువంటి భాష, ఇతను ప్రవర్తించేటువంటి తీరు, మీ పార్టీలో ఎవరైనా ఒకళ్ళు మాట్లాడితే నా ఇంట్రుక పీకలేరు అని చెప్పేసి మిమ్మల్ని అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు కామ కూరుకుంటారా? జనసేన పార్టీ వాళ్ళు మీరు కామ కూరుకుంటారా నా ఇంటిక పీకలేరంటే? ఒరేయ్, అతను మాట్లాడేటువంటి భాష, ఒరేయ్ నా కొడక మాడ సిగ్గులేదురా, మీసాలు దిపుతాడు. ఇంకొక్కడికే ఉన్నాయండి మీసాలు. ఇదే ఒక ఎంపీగా ఎన్నుకున్నటువంటి ప్రజలకి మనం ఇవ్వాల్సినటువంటి జవాబుదారితనంలో ఉన్నటువంటి మనం ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఇదే, ఆయన ఇవ్వాల్సినటువంటి మెసేజ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు
ఈయన్ని భుజాన్ని ఎక్కించుకొని ఒక కాన్స్పరెన్సీ ప్రకారంగా ఒక కుట్రపూరితంగా ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి లెటర్ రాశాడు, స్పీకర్కి లెటర్ రాశాడు. అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా రాయల, దూలిపాళ్ళ నరేంద్ర గారు అరెస్ట్ అయినప్పుడు కూడా లెటర్ రాయల. కానీ ఈ రఘురామకృష్ణరాజు గారు ఆయన ఏ రకంగా అరెస్ట్ అయ్యారో ప్రజలందరికీ తెలుసు. మరి ఆ రకంగా అరెస్ట్ అయితే పక్క రాష్ట్రాల్లో కూర్చొని ఈ రాష్ట్రంలోకి వస్తే కరోనాకి భయపడిపోయి లేదా ఇక్కడ ప్రజలకి ఏదన్నా సేవ చేయాల్సి వస్తుందని చెప్పి పక్క రాష్ట్రంలో కూర్చొని ఉత్తరాలు రాస్తాడు. మరి రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు కొట్టారు అని చెప్పేసి మాట్లాడేటువంటి వీళ్ళు, మరి పోలీసులు మొన్న తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అచ్చెన్నాయుడు గారిని, దూళ్ళపల్లి నరేంద్ర గారిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళు అభియోగం చేయలేదే, ఎక్కడ మమ్మల్ని కొట్టారనేటువంటి అభియోగం చేయలేదే. ఆయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేనే, తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షుడు, వాళ్ళు ఎక్కడ చేయలేదే. ఈ బెయిల్ కోసం వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక నాటకంలో ఇది భాగంగా నేను చెప్తా ఉన్నాను. అదే రకంగా ఈ ప్రతిపక్ష నాయకులందరినీ నేను అడుగుతా ఉన్నా, మీరు రఘురామకృష్ణరాజుని నెత్తినెక్కించుకునే ముందు ఆయన మాట్లాడినటువంటి భాష గురించి ఆయనకి ఎప్పుడన్నా ఒకసారన్నా చెప్పారా, ఈ రకంగా మాట్లాడకూడదు, సమాజంలో ఇలా మాట్లాడటం తప్పు, చట్టరీత్యా తప్పు, ముందు అతనికి చెప్పి అతని నోరు మీరు కంట్రోల్ చేపించుకోండి. మా ముఖ్యమంత్రి గారు ఎంత ఓపికతో ఉన్నారంటే నిజంగా ఆయన సహనం ఓపిక అనేది రఘురామ గారు కృష్ణరాజు గారి విషయంలో చూశాం. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ అధ్యక్షుడు కానీ ఇన్నిసార్లు పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారినే స్వయంగా తిట్టి కాముగున్నటువంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిని కానీ ముఖ్యమంత్రి గారిని మీరు భారతదేశంలో ఒక వ్యక్తిని చూపించండి. ఈరోజు అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఆయన ఏం కొట్ల. కానీ ముద్రగడ గారి విషయంలో ఆ రోజు ఏ రకంగా ముద్రగడ పద్మనాభం గారి వైఫ్ని మరి చీర పట్టుకొని జాకెట్ పెట్టుకొని లాక్కెళ్ళినటువంటి విషయం ఈరోజు కూడా రాష్ట్ర ప్రజానికం కనపడతానే ఉంది. వాళ్ళ కొడుకుని ఏ రకంగా కొట్టుకొని కాళ్ళతో తన్నినటువంటి విషయం రాష్ట్ర ప్రజానికి కనపడతా ఉంది. ముద్రగడ పద్మనాభం గారిని ఏ రకంగా బూతులు తిట్టుకుంటూ లాక్కొని పోయినటువంటి యూజువల్స్ కూడా ఈరోజు కనపడతానే ఉన్నటువంటి ఇటువంటి విషయాలు చంద్రబాబు నాయుడు గారు రోజుకు ఒక నాటకం ఆడొద్దు, మీ వ్యవహార శైలి ఏ రకంగా ఉంటుందంటే అందితేనేమో జుట్టు అందకపోతే కాళ్ళు, ఇవన్నీ రాష్ట్ర ప్రజానికం మొత్తం గమనిస్తూనే ఉన్నారు. మీరు ఆడాల్సినటువంటి డ్రామాలు కొంతవరకు ఆపి ప్రజాసేవకి అంకితమైతే బాగుంటుంది అని చెప్పేసి సలహా ఇస్తూ, ఇవన్నీ మాకు క్షుణ్ణంగా తెలుసు, ఏం జరుగుతుందో రాష్ట్రంలో, మేము ఏం చేయాలో మాకు తెలుసు, తప్పకుండా వీటిలన్నింటిని కూడా అన్ని విధాలుగా కూడా లీల్గా కూడా మీ అన్ని ఎదుర్కొని మా పార్టీకి మా ముఖ్యమంత్రి గారికి మరి దీని ఈ విషయంలో ప్రజాసేవ చేసే విషయంలో ముందుకు పోవటానికి మేమందరం ఏ రకంగా తోడ్పడి ఉంటాం కూడా మాకు తెలిసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.